కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి సంఘీభావంగా సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్లో భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శాంతియుతంగా జరిగిన ఈ ర్యాలీకి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజు సోదరుడు అజయరాజ్ సౌరాజ్యం వహించారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ అన్యాయం జరుగుతుందనే తలంపుతో మహా ఉద్యమాన్ని మరి రైతు ఉద్యమాన్ని తీసుకొచ్చారు రైతులందరూ. చివరికి మోడీ గారిని మెల్లవంచైనా సరే ఈ చట్టాన్ని ఇదిరా చేసే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పారు. అనుకున్న మాట ప్రకారంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మరి రైతులు చేస్తున్న ఉద్యమానికి తలమొగ్గి వాళ్ళు తీసుకొచ్చిన చట్టాల్ని మూడు చట్టాల్ని కూడా రద్దు చేసుకున్నారు. ఇది రైతుల విజయంగా భావించక తప్పదు. మరి రైతులు అంత కఠోరంగా ఎండకు ఎండి వర్షానికి తడిసి చలికి కూడా రోడ్డు మీదే ఉండి ఇంత మూడు క్లైమేట్లలో కూడా రోడ్డు మీద పండగలు పబ్బాలు మానుకొని పిల్లలు తల్లులు అందరూ కుటుంబ వైద్యుగా కూడా రోడ్లు ఎక్కిన సందర్భాలు మనం చూసాం. మరి దీనికి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇది రాక తప్పలేదు. మరి మన ప్రభుత్వం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా రైతుల పక్షపాతి అయినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రైతుల ఉద్యమానికి మొదటి నుంచి కూడా సంఘీభావం పరికి దీన్ని ఖచ్చితంగా రైతులకి హాని చేసే చట్టాల్ని ఇతరుల అవమాని మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భంలో కూడా మనం కూడా ప్రతి సందర్భం కూడా రైతుల పక్షాన నుండి వాళ్ళకి సంఘీభావంగా మనం కూడా పోరాటం చేశాం. ఇవాళ ఉద్యమంలో కూడా మా రైతులు విజయం సాధించిన సందర్భంగా ఈ క్యాండల్ ర్యాలీని నిర్వర్తించడం అనేది